சத்யம் சத்யம் சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் సర్వసత్యం అన్న మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, మీ యొక్క వాట్సాప్ మెసేజెస్, మీ యొక్క ఫోన్ కాల్స్, మీ యొక్క యూట్యూబ్ కామెంట్స్, మీ యొక్క ఫేస్బుక్ మెసేజెస్ మేము చూస్తున్నాము. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీరు ఇంకనూ దేవుని అందరూ ఆశీర్వదించబడాలంటే మా యొక్క టీవీ స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించను గాక. ఆమేన్. ఈ యొక్క జీవితంలో ప్రతి మానవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ప్రణాళిక కలిగి ఉంటారు. ఒక పక్షి తన పిల్లల పట్ల ప్రణాళిక కలిగి ఉంటుంది. ఈరోజు నేను ఎట్లా వెళ్ళి ఈ యొక్క పక్షులు నా పిల్లలైన వాటికి ఆహారం సిద్ధపరచాలి, ఎక్కడి నుండి ఆహారం తేవాలి అవి బ్రతకడానికి, తల్లిదండ్రులను మా బిడ్డల్ని ఎలా చదివించాలి, ఏ స్కూల్లో చదివించాలి వీరు గొప్పవారు అవ్వాలంటే. ఈ లోకంలో అనేక మంది ప్రణాళిక కలిగి ఉంటారు వారి బిడ్డల పట్ల, వారి జీవితం పట్ల. కానీ పరలోక తండ్రి యొక్క ప్రణాళికని నీవు తెలుసుకోవాలి. ఆయన నీ గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయన నీ గురించి ఒక గొప్ప ప్రణాళికతో నీ గురించి నీ యొక్క లైఫ్ని ఆయన డిజైన్ చేస్తున్నాడు. ఈ లోకంలో మెకానికల్ ఇంజనీర్ ఒక కార్ ఇంజిన్ని డిజైన్ చేస్తాడు. ఇది ఇంత మైలేజ్ ఇవ్వాలి, ఇది ఇలా నడవాలి, ఇది డీజిల్తో నడవాలి, ఇది పెట్రోల్తో నడవాలి. లేదా ఒక ఇంజిన్ని డిజైన్ చేయాలంటే ఒక ఇంజనీర్ కావాలి. కాబట్టి ఆ ఇంజిన్ ఎలాగా చేయబోతుందో దాన్ని ఆయన డిజైన్ చేస్తాడు, దాని ప్రకారం అది పనిచేస్తుంది. అలాగే ఈ మానవుడు ఈ లోకంలో ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మరణించి తిరిగి ఆయన సన్నిధానం చేరాలి అనేది ఆ పరమాత్ముడి చేతిలో ఆ డిజైన్ ఉంటుంది. దాన్నే ప్రణాళిక అంటాము. అందుకనే ఆ ప్రణాళికని నీవు నేను తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారము జీవించితే నీ యొక్క జీవితానికి సార్థకం అవుతుంది. సార్థకం అంటే నీవు ఈ భూలోకానికి వచ్చిన ఆ పనికి నీవు న్యాయం చేసిన వాడు అవుతావు. అందుకనే ఆ ప్రణాళికని నువ్వు తెలుసుకోవాలి. దాన్నే డీకోడింగ్ అంటాం. ఈ లోకంలో కొంతమంది రాసిన భాషని, కొంతమంది పూర్వకాలపు వేసిన పెయింటింగ్ని, మన పూర్వీకులు వేసిన ఆ యొక్క బొమ్మలని డీకోడింగ్ చేస్తుంటారు ఆర్కియాలజిస్టులు. డీకోడింగ్ అంటే వారు ఏమి రాశాడో దాన్ని అర్థం చేసుకొని దాన్ని తిరిగి మన యొక్క గ్రాంధిక భాషలో, మనం వాడుక భాషలో రాయటం. కాబట్టి దేవుడు ఈ మానవుడి పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ మానవుడు ఇట్లా పుట్టాలి, పలానా తల్లిదండ్రులకు పుట్టాలి, పలానా దేశంలో పుట్టాలి, లేదా పలానా ప్రాంతంలో పుట్టాలి, పలానా పని చేయాలి, పలానా పనికి ఉపయోగపడాలి, తిరిగి ఈ సమయంలో మరణించాలి, తిరిగి ఈ మానవుడు నా దగ్గరికి చేరాలి. ఆయన ఆత్మ నశించలేని ఆత్మ. ఈ శరీరము నశించేది, కానీ నశించినది ఆత్మ. ఆ ఆత్మ అందుకనే ఆది కాండంలో ఉంటుంది, దేవుడు అదాముని మంటితో చేసి ఆ నాసికా రంధ్రములో జీవ ఆయువు ఊదాడు. అప్పుడు ఆదాము ఆ జీవాత్మని, ఆ జీవవాయువుని తీసుకొని ఆదాము ఒక జీవించేవానిగా తయారయ్యాడు. కాబట్టి దేవుడు మానవులకి ఇచ్చిన జీవాత్మ, ఆ పరమాత్ముడు పెట్టిన భిక్ష, ఆ పరమాత్ముడి మానవుడి శరీరంలో జీవాత్మనుంచాడు. ఎప్పుడైతే ఈ జీవాత్మ, జీవించే ఆత్మ నీ నుంచి నీ శరీరం నుంచి వేరు చేయబడుతుందో అదే మరణము. కాబట్టి ఆ మరణానికి ముందల నీ ప్రణాళిక ఏంటి? నువ్వేం చేయాలి ఈ భూలోకంలో? ఈ భూలోకంలో నువ్వేం చేయబోతున్నావు? ఒక ఉద్యోగానికి మనం వెళ్ళామంటే, ఆ ఉద్యోగంలో నిన్ను నియమించుకున్నారంటే నువ్వేం చేయాలి ఆ యొక్క సంస్థ అభివృద్ధికి? ఆ ఉద్యోగంలో నీకు పనిని నిర్ణయిస్తాడు. అలాగే భగవంతుడైన యేసుక్రీస్తు వారు కూడా నీకు ఒక పనిని ఇస్తున్నాడు ఈ లోకంలో. ఆ పనిని నీవు నిర్వర్తించి వెళ్ళాలి. ఆ పనిని తెలుసుకోవటమే ఆయన యందు ప్రణాళిక తెలుసుకోవటం. ఆ ప్రణాళిక నీ యందు ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఫలానా వ్యక్తి, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ హిస్ ఓన్ పర్పస్ ఆన్ దిస్ అర్త్. ప్రతి మానవుడికి ఒక ప్రణాళిక, ఒక పని ఉన్నది ఈ లోకంలో. ఆ పనిని నువ్వు తెలుసుకొని ఆ యొక్క పరమ కుమారి అయిన యేసునాథుడు ఆ పని కోసము నిన్ను భూలోకాన్ని పంపించాడని తెలుసుకొని ఆ పనిని నువ్వు నిర్వర్తించడమే నీ జీవితానికి, నీ జన్మకి సాధ్యము, ఆ సార్థకము. కాబట్టి నీవు నేను అది గుర్తించాలి. దేవుడి ప్రణాళిక ఏంటి మన పట్ల? అది నీవు గుర్తించాలంటే నీ జీవితంలో ప్రార్థనతో ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన తెలుసుకొని దేవునితో కలిసి జీవించినప్పుడు,
దేవునితో కలిసి ముందుకు నడిచినప్పుడే నీకు ఆ ప్రణాళిక తెలుస్తుంది. ఆ ప్రణాళిక తెలుసుకోవాలి. ఆ ప్రణాళిక గురించి బైబిల్ గ్రంథంలో ఏమి చెప్తుంది? బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు తల్లి గర్భంలోనే ఆయన ప్లాన్ని డిజైన్ చేశాడంట. ఆయన ప్లాన్ని దేవుడు డిజైన్ చేసినప్పుడు మన ప్లాన్ని దేవుడు డిజైన్ చేయలేడా? బైబిల్ గ్రంథంలోకి వద్దాం. యిర్మీయా గ్రంథము 1:4-5 చదువుకుందాం. యిర్మీయా చాప్టర్ 1:4-5 అక్కడ ఇలాగున్నది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎంత గొప్ప మాట! గాడ్ హాస్ డిసైడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెన్ వీఆర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్. మన తల్లి గర్భములో ఉండగానే దేవుడు మనం ఎలాగా ఉండబోతున్నాం, ఎక్కడ పుట్టబోతున్నాం, ఎలాంటి పని చేయబోతున్నాం అనేది హీ విల్ డిసైడ్ ఇట్. కాబట్టి ఈరోజున మనం అనుకుంటే మన ఫ్యూచర్ మనం డిసైడ్ చేసుకున్నాంలేండి, మేము ఇలా ఉన్నాంలేండి, అనేక మంది అనుకుంటారు. మా రాత ఇదండి, భగవంతుడు రాసిన రాత అండి. కాబట్టి ఈ రాత నీ జీవితంలో ఎలా ఉండాలి అనేది దేవుడు నీ తల్లి గర్భంలో ఉండగానే ఆయన డిసైడ్ చేస్తున్నాడు. నీ గురించి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక తెలుసుకోకపోతే నువ్వు ఇంకను ప్రీ దేవన్ బిడ్లర్ ఒక అడ్రస్ చెప్పినప్పుడు మనకు తెలియపోతే ఊరంతా తిరిగి మన పక్క వీధిలో ఉన్న అడ్రస్కి వస్తే మనకి ఎంత బాధేసిద్దో, అయ్యో ఈ ఊరంతా తిరిగానే నా పక్క వీధిలోనే ఈ అడ్రస్ ఉంది అని. ఎప్పుడైతే నీకు ఆ పక్క వీధిలో ఉందని ఎమ్మటనే తెలిస్తే నువ్వు వాడికి తక్కువ సమయంలో సులభముగా చేరుకోగలవు. అదే తెలియపోతే ఊరంతా తిరిగి ఆడికి వస్తావు. అలాగే దేవుని ప్రణాళిక కూడా అంతే. ఆయన ప్రణాళికను నువ్వు తెలుసుకుంటే నీ పక్కనే ఉంది ఆ ప్రణాళిక. ఆ పనిని నువ్వు అప్పుడే చేస్తావు, నీ జీవితంలో సాధిస్తావు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం అనుభవిస్తావు. అదే ఆ ప్రణాళిక తెలియదు అనుకో, ఊరంతా తిరిగి ఎలాగా ఆ పక్కనున్న వీధిలో ఉన్న అడ్రస్కి వచ్చినట్టు మనం కూడా అటు ఇటు ఇటు అటు ఇటు అటు మన సొంత ప్రయత్నాలు సొంత ఫలితాల కోసము సొంత ఆలోచనలతో అటు ఇటు 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 ప్రయాసపడే చివరికి మళ్ళా ప్రభు యొద్దకు వస్తాము. ఆయన ప్రణాళికలోనే ఉండి మనం మరణిస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజున నీ ఎందు ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది నువ్వు తెలుసుకోవాలి. యిర్మీయా భక్తుడి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఏం ప్రణాళిక అంటే చూడండి, యిర్మీయా గ్రంథం 1:4-5, యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకి ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎంత గొప్ప మాట! గాడ్ హాస్ బ్లెస్డ్ హిమ్, God has anointed him as a prophet for people. Yirmiyani devudu abhishekistunnadu emutante oka leader ga oka pravakta ga janamulaki adhipati ga janamulaki oka manchi margam nirdeshinche nayakudiga devudu Yirmiyani abhishekistunnadu. Purvakalama devudu pravaktalatone maatladevadu ante ayana bhaktulu ayana yokka vakyanni bodhinchi manushulu manchi margamlo pette daivajanulni purvakalamu paatana bandanalo pravaktulu antaru. కాబట్టి అటువంటి ప్రవక్తలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యిర్మీయా నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు ఇలా పుడతావు, ఈ ప్రాంతంలో ఉంటావు, ఈ జనాలకి నీవు అధిపతిగా ఉండబోతున్నావని నిన్ను అభిషేకించాను యిర్మీయా. దేవుడు ఒట్టిగా చెప్పట్లేదు, ఆ మాట చెప్పిన ఆ యిర్మీయాకి చెప్పి నిజముగానే ఆయన అభిషేకించాడు. ఎవరు అడ్డుకోలేకపోయారు. ఈ రోజున దేవుడు నీ ప్రణాళికలో నిన్ను ఆశీర్వదించాలనుంటే, నీ ప్రణాళికలో నిన్ను గొప్ప చేయాలనుంటే, నీ ప్రణాళికలో దేవుడు నిన్ను అనేక జనాంగాలకు అధిపతిగా నిన్ను వాడుకోవాలనుకోనుంటే, నీ యొక్క ప్రణాళికకి ఎవరు అడ్డుపడలేరు. లోకస్తులు అడ్డుపడలేరు, జనములు అడ్డుపడలేరు, శత్రువులు అడ్డుపడలేరు. కారణము దేవుని ప్రణాళికలా జరగాలని జరగాలని దేవుడు ముందలుగానే డిసైడ్ చేశాడు. ఆ ప్రణాళికని ప్రకారము నీవు నిర్వర్తించి ముందుకు సాగాలి. దేవుడు యిర్మీయాని గొప్ప ప్రణాళికతో జనములకు ఈ లోకంలో ఉన్న మనుషులకు ఒక ప్రవక్తగా ఒక దేవుని అంబాసిడర్గా ఆయన్ని అభిషేకించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున నీవు ఎలా ఉంటున్నావు, ఎలాంటి స్థితిలో ఉంటున్నావు, దేవుని ప్రణాళికను తెలుసుకుంటున్నావా? దేవుడు నువ్వు గర్భంలో ఉండగానే నీకు ఒక గొప్ప ప్లాన్తో ఆయన ఉన్నాడు, నీ జీవితానికి ఒక డిజైన్ కలిగి ఉన్నాడు. ఎలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, సివిల్ ఇంజనీర్ ఒక ఇంటికి ప్లాన్ ఇస్తాడు, పలాని ఇల్లు 5 అంతస్తులు ఉండాలి, అయ్యా 5 అంతస్తులు ఉండాలి, నా దగ్గర ఇంత డబ్బు ఉంది అంటే ఆయన ప్లాన్ ఇస్తాడు. బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, కిచెన్ ఇలా కట్టండి, ఇలా మోడర్న్ చేయండి, ఆ తర్వాత ఆర్కిటెక్ట్ ఇంజనీర్ని పిలిచి డిజైన్ చేయించుకుంటాం మన ఇంటిని. ఆ పేపర్ మీద చార్ట్ మీద వేసి ప్లాన్ ఇస్తాడు, ఆ ప్లాన్ ప్రకారం మేస్తుర్లు కట్టేస్తారు. కాబట్టి నీ జీవితానికి కూడా అలాంటి ప్లాన్ పరలోకము నుండి తండ్రి ఆయన దేవుడు ఇస్తున్నాడు.
ఆ ప్లాన్ ప్రకారమే నువ్వు జీవిస్తున్నావు. ఆయన నవ్వుతూ ఉంటాడు. మనం ఆ ప్లాన్ నుంచి పక్కకు తొలగి నేను ఎట్లా వెళ్తా, ఎట్లాగే ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఆహా అట్లా వెళ్తావా, వెళ్ళు, తిరిగి నువ్వు మళ్ళీ ఇదే ప్లాన్లోకి రావాలి అని ఆయన పరలోకం నుండి నవ్వుతూ ఉంటాడు. దేవుని ప్రణాళికకి వ్యతిరేకంగా అనేక మంది చేశారు. బైబిల్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ యోనా. యోనాని తీసుకున్నట్లయితే దేవుడు ఆయన లైఫ్ని నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆయన డిజైన్ చేశాడు. యోనా అంటున్నాడు, అయ్యా నినివే ప్రజలు పాపులు, నినివే ప్రజలు దోషులు, మరి నేను వాళ్ళకే కావాలయ్యా, పేషెంట్కే డాక్టర్ కావాలి, ఆరోగ్యవంతులకి డాక్టర్ అవసరం లేదు, అలాగే పాపులకే నేను కావాలి, వారిని రక్షించి వారి పాపాలని క్షమించడానికి, వారి పాపాల నుంచి విడుదల కలిగించడానికి నేను కావాలి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాయా అంటే దేవుని ప్రణాళికలో నినివేకి వెళ్ళాలి యోనా. కానీ నినివే ఇష్టపడక సొంత ప్రణాళిక సొంత ఆలోచనతో ఏం చేశాడంటే యోనా తార్షిష్కి వెళ్ళాడు. తార్షిష్ అంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ సిటీ. ఇప్పుడు ఎలాగైతే మన మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిద్దాం అనుకున్నాడు యోనా. దేవుడి ప్లాన్ని వదిలిపెట్టాడు. ఈ లోకంలో కూడా సేవకులు అనేక మంది ఇట్లాగే చేస్తుంటారు. పల్లెటూరుల్లో అయితే మాకు కానుకలు రావు, పల్లెటూరులో సేవ చేస్తే మేమేమి సంపాదించుకోలేము అని చెప్పి దేవుని ప్రణాళికను విడిచిపెట్టి పట్టణాల్లో సేవ చేస్తాం. నీ ప్రణాళిక సంపాదన అయితే సంపాదన బిజినెస్లోకి వెళ్ళిపో, సేవ ఎందుకు? దేవుడి ప్రణాళిక ఎక్కడుందో అక్కడ పరిచర్యను ఆరంభించు, అక్కడ సంఘాన్ని కట్టు, అక్కడ ఆత్మల్ని సంపాదించు, అక్కడ నశించిపోతున్న వారిని దేవుని కొరకు తీసుకురా. అప్పుడే నీ ప్రణాళికలో నీవు విజయవంతమవుతావు. దేవుడు చెప్తుంది అదే. దేవుడి ప్రణాళిక కోసం మనం ఎదురు చూడాలి. యిర్మీయా దేవుడి ప్రణాళిక కోసం తల్లి గర్భంలో రూపించబడ్డాడు. ఆ ప్రణాళికను యిర్మీయా చిన్న వయసులోనే తెలుసుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం జీవించాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప పుస్తకమే ఆయన రచించి ఉన్నాడు. ఆయన పేరు మీద రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇంకను దేవుని ప్రణాళిక నీ పట్ల ఏముందో తెలుసుకోలేకపోతున్నావా? యోనా సొంత ప్రణాళిక చేశాడు, వెళ్ళిపోయాడు తర్షిష్కి, ఓడెక్కాడు, తుఫాను వచ్చింది. మన సొంత ప్రణాళిక, సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలతో ఉంటే మనము కూడా అంతే. తుఫాను లాంటి సమస్యలు వస్తాయి, అప్పులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. ఆ తుఫాన్ లాంటి సమస్యల్లోనే మనం నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళకుండా దేవుని ప్రణాళికను ఈరోజు తెలుసుకుందాం. దేవునితో సహవాసం చేద్దాం, వాక్యము విందాము, దేవునిలో ప్రార్థనతో గడుపుదాం. అప్పుడే దేవుడు నీ పట్ల నీకున్న ఆయన డిజైన్ని నీకు బయలుపరుస్తాడు. నీ జీవితం ఎలా ముందుకు నడవాలి, ఎలాగ నువ్వు జీవించాలి అనే ఆ ప్రణాళికని దేవుడు తెలియపరుస్తాడు. దేవుడు తెలియపరిచినప్పుడు నీ జీవితము ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్, ఇట్స్ ఎ బ్లెస్డ్ లైఫ్, ఇట్స్ ఎ పీస్ఫుల్ లైఫ్. అది సమాధానకరమైన జీవితంగా ఉంటుంది. నీవు ఆయన ప్రణాళికను తెలుసుకొని నడిస్తే అది ఆశీర్వాదకరమైన జీవితంగా ఉంటుంది. అది ఇరుకులు ఇబ్బందులు లేని జీవితంగా ఉంటుంది. అది శోధన లేని జీవితంగా ఉంటుంది. అది ప్రశాంతమైన జీవితంగా ఉంటుంది. కాబట్టి ఆయన ప్రణాళికను నీవు గుర్తెరగా. ఈరోజున ఆయన ప్రణాళికను గుర్తెరగకపోతే నీ జీవితంలో నీవు అనేక సమయము వేస్ట్ చేస్తున్నట్టే. ప్రతిదేవుని విడ్లారా, ఈ కాలంలో గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి. మనం గూగుల్ మ్యాప్ని యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళాలో అది షార్టెస్ట్ డిస్టెన్స్ చూపిస్తుంది. అలా కాకుండా గూగుల్ మ్యాప్ ఇటు చూస్తుందా, నాకు ఇది అవసరం లేదు, ఇంకో దారిలో వెళ్తానంటే నీ సమయం వృధా, నీ టైం వృధా. నువ్వు కరెక్ట్గా వెళ్ళాల్సిన పాయింట్కి చేరుకోలేవు. లేదు సడన్గా ఇంటర్నెట్ ఆగిపోయింది అనుకోండి, నీ గూగుల్ మ్యాప్ నువ్వు వెళ్తా వెళ్తా నీ సమయం వెళ్ళాల్సిన దగ్గరికి లేట్ అయిపోయింది. అది కొత్త ప్రదేశం అయితే, ఎందుకంటే నీకు దిక్సూచి, నీ డైరెక్షన్ని చూపించే ఆ యొక్క మెషిన్ ఆగిపోయింది. కాబట్టి నీ జీవితంలో కూడా నీ డైరెక్షన్ చూపించే ఆ తండ్రి ప్రణాళికను తెలుసుకో. అది తెలుసుకుంటే నీ డైరెక్షన్లో నీవు ఏదవ్వాలో అది నీ జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలవు, నీ జీవితాన్ని దాన్ని సార్థకత చేసుకోగలవు. కాబట్టి దేవుడు అంటున్నాడు, యిర్మీయా నీ తల్లి గర్భంలో ఉండగానే నీ యొక్క జీవితానికి ఒక ప్రణాళికను నేను కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక నీ కొరకు నీవు అలవర్తి చేసుకో. ఆ ప్రణాళికలో నడువు, నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను ప్రవక్తగా జనములకి అధినేతగా ఒక గొప్ప నాయకుడిగా నియమిస్తానన్నాడు. యిర్మీయా ఆ ప్రకారం జీవించాడు, ఆ ప్రణాళికలో నడిచాడు. యోనా వల్ల యిర్మీయా కూడా నేను ప్రవక్త కొన్నాను ప్రభా, నాకు ఇంకోటి ప్రభా అంటే తిరిగి ఆ సమయం అంతా వృధా చేసుకునేవాడు. యోనా ఎట్లా వృధా చేసుకున్నాడు? దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షిష్కెళ్ళి, దేవుడి ప్రణాళికకి వ్యతిరేకంగా వెళ్ళి తిరిగి సముద్రంలో పడి ఆయన తిమింగలం చేత మింగించబడి 3 దినాలు అతిమింగలం ప్రయాణం చేసి తిరిగి ఆయన ఇనివే ఎక్కడికి వెళ్ళాలో ఆడే వచ్చి కక్కేసరికి యోనా అప్పుడు తెలుసుకున్నాడు, దేవుని ప్రణాళికని నేను గుర్తించక నా సొంత ప్రణాళిక చేసినందుకు సమయం వృధా. ఆడ ఎక్కడున్నాడో యోనాకి తెలియదు. అంధకారంలో ఉన్నాడు, చచ్చిపోతున్నాను అనుకున్నాడు. సముద్రం అడుగులు చేప కడుపులో ఉన్నాడని తెలియదు. తిరిగి దేవుడి ప్రణాళికని దేవుడు
జరిగించుకొని యోనాని పాపులైన నినివే వారిని రక్షించాడు. కాబట్టి ఈరోజున దేవుని ప్రణాళిక కోసం మీరు ఎరిగి ఉండు. యెషయా భక్తుడు దేవుని ప్రణాళికను గుర్తించాడు. చిన్న వయసులోనే దేవుడు నా కోసం ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడని గుర్తిరిగాడు. దేవుని కోసం జీవించాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఉండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక ఎలా ఉండనై ఉంటుందో మీకు కొన్ని వచనాలు పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఉండి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 46:10 నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదిననియు చెప్పుకొనుచు. ఆది నుండి నేనే, కలుగుబోవు వాటికి తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే, ఇంకను జరుగునే వాటిని తెలియపరచున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, ఆది నుండి పూర్వకాలం నుండి ఫ్యూచర్ ఏంటో మనకి పిల్లలందరూ చదువుకుంటారు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. హీ నోస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పాస్ట్. భూతకాలంలోనే దేవుడికి ఫ్యూచర్ ఏముందో తెలుసు. అందుకనే ప్రకటనని రాయించాడు దేవుడు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఎందుకంటే హీఈస్ ద డిజైనర్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూలోకాన్ని డిజైన్ చేసింది ఆయన. హీఈస్ ద డిజైనర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని డిజైన్ చేసింది ఆయన. ఆయన డిజైన్ చేశాడు కాబట్టి నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనందరము దేవునిలో నిలబడదాం. దేవుడు అదే చెబుతుంది. ఈరోజున ఆయన మన జీవితాల్లో మన ఆశీర్వాదము, మన మేలులు సంపాదించాలంటే ఆయన ప్రణాళికలో మనం కలిసి ముందు నడవాలి. ఆయన ప్రణాళికలో ముందు నడిచినప్పుడు మన జీవితం ఆశీర్వాద స్థితిలో ఉంటుంది. మన జీవితం దీవించబడుతుంది. మన జీవితం వెలుగులోనికి నడిపించబడుతుంది. ఆయన ప్రణాళికలో నీవు ఉండాలి. ఆయన ప్రణాళికను తెలుసుకోవాలంటే దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి ఈరోజున నీవు ఆయన ప్రణాళికను గుర్తిస్తున్నావా? యెషయా ప్రవక్త సమయంలో ఆయన ప్రణాళికను గుర్తించారు, గొప్ప స్థితిలోనికి ఆశీర్వదించబడ్డారు. కానీ ఇంకొక వ్యక్తి యోనా దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా వెళ్ళాడు. దేవుడు తిరిగి ఆయన ప్రణాళికను జరిగించుకున్నాడు. కాబట్టి ఈరోజున దేవుని ప్రణాళికల్ని వదిలిపెట్టి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళినా దేవుడు ఆయన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. నీ చేత కాకపోయినా ఇంకొకరి ద్వారా నీ జీవితాన్ని ఆ వేలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించు. నీవు ఆయన ప్రణాళిక ఏది కలిగి ఉన్నాడు, నీ జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ప్రతి ప్రణాళికని అది నువ్వు గుర్తించు, దాని ప్రకారం జీవించు. కాబట్టి ఈరోజున ఆయన ప్రణాళికలో నువ్వు నిలబడి ఉండు. దేవుడు అంటున్నాడు అంతేకాదు, మరి ఒక వచనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8:28 ఇలా ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. ఆయన సంకల్పము, అకార్డింగ్ టు హిస్ ప్లాన్స్. రోమీ 8:28 ఆయన సంకల్పము, అకార్డింగ్ టు హిస్ ప్లాన్ దోస్ హు కాల్డ్. ఎవరైతే ఆయన సంకల్పము, ఆయన ప్రణాళికని గుర్తెరిగి ఆయన ప్రకారము జీవిస్తారో వారికంటే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అంట. వాటి దేవర్ దేవ అంట. వారికి ఏది కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో, ఏ ఆరోగ్యం కావాలో, ఏ ఇరుకు నుంచి విడిపించబడాలో అన్నీ సమకూర్చి దేవుడు జరిగిస్తూ ఉంటాడంట. మనం అనుకుంటాం ఒక్కోసారి, ఈ పని ఎలా జరుగుతుందో, నా దగ్గర అంత ధనం లేదు, ఈ పని ఎలా జరుగుతుందో, నా దగ్గర అంత ఆరోగ్యం లేదు. కానీ దేవుడు తగిన సమయానికి అవన్నీ జరిగిచ్చేస్తుంటాడు. ఆయనే వెనకాలండి మన పట్ల. ఆయన మనకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇచ్చి, సహాయం లేకపోతే సహాయం చేసి, ఆర్థిక ధనం లేకపోతే ఆర్థికంగా ధనం సహాయం చేసి ఆయన నడిపించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజున నీవు నేను మనందరం ఆయన ప్రణాళిక నెరుగుదాం. ఆయన చేసిన డిజైన్లో మనం తెలుసుకొని ముందుకు నడుద్దాం. ఆశీర్వాదపు జీవితాన్ని జీవిద్దాం. ప్రభు మీ అందరిని దీవించిన గాక. ఈ వాక్యం ద్వారా నీవు ఆశీర్వదించబడినట్లయితే, నీవు మా కోసము ఈ యొక్క సర్వసత్యం అనే ఈ కార్యక్రమము మీరు ఆశీర్వదించబడినట్లయితే మాకు ఫోన్ చేయండి. మా యొక్క టీవీ మీద కనపడుతున్న మా స్క్రీన్ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాము. మీరు వాట్సాప్ చేయండి. యూట్యూబ్లో రాబర్ట్ రైక్స్ నండూరి అనే పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో రాబర్ట్ రైక్స్ నండూరి అనే దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు సమస్తం మాకు తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. అంతేకాదు, మా యొక్క పరిచర్య ఆశీర్వదించబడటానికి, మీరును ఆశీర్వదించబడటానికి దేవునిలో విత్తండి, దేవునికి ఇయ్యండి. దేవుడికి ఇచ్చిన వారిని ఎవరు, దేవుడు ఆయన వారిని విడిచిపెట్టలేదు. మళ్ళీ 3:10 ప్రకారం పటజాలని దీవెనలు మీకు ఇస్తాడు, కుమ్మరిస్తాడని చెప్తున్నాడు. మా పరిచర్య కొరకు సహకరించండి. మీరు ఫోన్పే ద్వారానైనా, గూగుల్ పే ద్వారానైనా, మరియు మా అకౌంట్ ద్వారానైనా టీవీ మీద కనపడుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా పరిచయాన్ని సహకరించి ముందుకు నడిపించండి. ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, గీక్కొని గీక్కొని ఆఖరికి అంటున్నాడు యెహోవా, భార్య వచ్చింది, అయ్యా బిడ్డలన్నీ చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు, ఇంతకీ బాధ, దేవుని చూసిన చచ్చిపోంది. భార్యలో సాతాను ప్రవేశించాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకు మహిమ కలుగును గాక. ఏమంటే బుడిది పోసుకొని చెలపింకులు పెట్టి గీక్కుంటే ఏమానందం, అదే యోగులో ఆనందం. దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు ఆనందిస్తామే, లేనప్పుడు కూడా ఆనందించాలి, అదే యోబు ఆనందం. స్నేహితులు దూషిస్తున్నారు, ఏమి యోబు ఎంత పాపం చెబితే దుస్థితికి వస్తావయ్యా అంటే, ప్రభువులో ఆనందిస్తున్నాడు. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు అంటున్నాడు. అంతేగాని దిగులు పట్ల, అయ్యో ఈ అవమానం ఏంటయ్యా, ఈ చింత ఏంటయ్యా, ఈ బాధ ఏందయ్యా, ఈ దుస్థితి ఏందయ్యా. ఒక్కరోజైనా పిల్లలు ఆస్తులు పశువులు పొలాలు అన్నీ పోవటం ఒకరోజైనా అని మనం అనుకునేవాళ్ళం. కానీ యోబు మాత్రం ప్రభువులు ఆనందిస్తూనే ఉన్నాడు, దేవునికి మహిమ ఘనత అంటూనే ఉన్నాడు. అందుకే అన్నాడు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి. మీ సహనం ఎవరికి తెలియనియాలంటమ్మా, సహనం ఎవరికి తెలియనియాలంట, సకల జనులకు తెలియనివ్వుడి. మీ సహనాన్ని సకల జనులకు తెలియనియండి. యోబు సహించాడు, అందుకే యాకోబు 5:10-11 ఉంది, సహించువాడు ధన్యుడు. యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభు భూలోకంలో తమ్ముడైన మరి యాకోబు రాస్తున్నాడు. యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత సహనం, సహనానికి మారు పేరు యోబే, సహనానికి మారు పేరు యేసు ప్రభువే. కొడతంటే అట్టండి మొదటి మాట పలుకుతున్నాడు సిలువ మీద, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో తెలియదు, క్షమించు. తెలియదండి, కొరడతో కొట్టకూడదని తెలీదా, ఉమ్మేయకూడదని తెలీదా, దూషించకూడదని తెలీదా, హేళన చేయకూడదని తెలీదా, అయినా ప్రభు క్షమాభిక్ష పెట్టాడు. తెలియదయ్యా, సహనానికి ఓర్పుకు ఆయనే మారిపోయారు, తర్వాత యోబే మారిపోయారు. అందుకని యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోయారేమో ప్రియ విశ్వాసులారా, ఎప్పుడో యోబు ఆదికాండం. యోబు అబ్రహాము వీళ్ళ సమకాలికుడు, యోబు గ్రంథం మధ్యలోకి వచ్చింది, గ్రంథాలు సమకూర్చేటప్పుడు ఆదికాండం పక్కన ఉండాల్సింది యోబు గ్రంథం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యోబు అనుకోబాకండి ఒక్కసారి మర్రా కొత్త నిబంధనలో యాకోబు హయాములో పౌలు పత్రికలు రాసిన టైంలో మళ్ళా జ్ఞాపకం చేసుకోండి, మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు అన్నాడు, ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఆయన, మీ సహనం సకల జనులకు తెలియజేయుడి. మీకు నష్టపరిచిన వారిని ప్రేమించండి, మీ మీద పోట్లాడుకొచ్చిన వారిని పోట్లాడకండి, సహనం తెలియజేయనివ్వండి. తర్వాత ఏమంటున్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని ఆయనకు తెలియజేయండి. మనం అనుకుంటామంటే పొయ్యి మీద వంట చేసినట్టు 5 నిమిషాల్లో మన కార్యాలు కూడా ప్రార్థన చేసిన వెంటనే జరగాలని కోరుకుంటాం. కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. రక్తస్రావ స్త్రీకి టెలిగ్రామ్ ప్రియరది అవిశ్వాసం, అవిశ్వాసం తప్పుడే బాగుపడింది. కొంతమంది ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నీ స్వస్థపరిచేది పో అన్నాడు, ఎడుతుండగా బాగుపడ్డారు. ప్రియమైన దేవుని మెట్లారా, అందుకే అన్నాడు మీ సహనము సకల జీవులకు తెలియజేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, వినపాలు విజ్ఞాపన పూర్వకంగా చెప్పండి, మీరు స్తుతించండి. దానియేలుకు సింహాల బోను కాసుకొని ఉన్న యథావిధిగా శాసనం లెక్క చేయకుండా దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని బ్రతిమాలుకుంటున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. అయ్యా పర్వాలేదు, సింహాల బోనులైనా పడతా కానీ నిన్ను విడిచిపెట్టను,
నిన్ను విడిచిపెట్టను, నీలో ఉన్న ఆనందం పోగొట్టుకోను అది అంటున్నాడు. మీ సహనాన్ని ప్రభు సమీపంగా ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడు. మీ ప్రార్థనలో విశ్వాసం లేదు, మీ ప్రార్థనలో నమ్మకం లేదు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, వెళ్తున్నామంటే ఆదివారం చర్చికి వెళ్తున్నాం, చదువుతున్నామంటే బైబిల్ చదువుతున్నాం. చదువుతాం కాబట్టి దాని ప్రకారం జీవించాం, వింటాం కానీ బోధ ప్రకారం జీవించాం. కొన్నిసార్లు చెప్తారు కానీ చెప్పిన దాని ప్రకారం జీవించరు అనేక మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది. మీ సహనం ఏం చేయాలంట? సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రతి విషయం జ్ఞాపనపూర్వకంగా మీ వినపం. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ తలంపులకు కావలి ఉంటుంది. మీ విన్నపాలను తెలియజేసి విశ్వాసం తన్నప్పుడు మీ తలంపులకు సకల జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. దేవునిచ్చే సమాధానం అంట శాస్త్రకుల జ్ఞానం కానీ పండితుల జ్ఞానం కానీ అందరి జ్ఞానం కంటే మించింది. అదే సామెతల గ్రంథంలో జ్ఞానము నేనే ఉన్నానన్నాడు ప్రభు. ఆయన జ్ఞానం అలాంటిది. ఆయన జ్ఞానం అంట దేనికి తోడై ఉంటుంది? మన తలంపులకు, మన మాటలకు కావలి ఉంటుందంట. కావలి అంటే మనం శోధనలో పడకుండా, శోధనకరమైన మాటలు మాట్లాడకుండా దేవుని ఆత్మ అంట మనల్ని కాపాడుతుంటుందంట. అప్పుడు మనం దారి మళ్ళుతాం, దారి మళ్ళీ బ్రతుకుతాం. అందుకని దేవుని జ్ఞానం కాపాడుతుంది, కాపాడుతుంది, కాపాడుతుంది. ఈ కార్యక్రమము ఎంతో వ్యయ ప్రయాసాలతో కొనసాగుచున్నది. మీరు ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదములు పొందండి. మీ ప్రార్థన అవసరతలు, మీ సమస్యలు మాకు వ్రాయండి. మా అడ్రస్ రెవరెండ్ ఎన్ పావని జేమ్స్, ఇమానియల్ ప్రేయర్ టవర్, లక్ష్మీనారాయణపురం మెడికల్ క్లబ్ దగ్గర, గుంటూరు 4. మీరు టీవీ కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే ఈ క్రింది నంబర్లను సంప్రదించండి. మా ఫోన్ నంబర్లు 7395050588 మరియు 0903527528 మరియు 9290603332.